أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم أننت كرونا ميدو أبارا كرپا سيلودو أينا الله يوكا پيروتو پرارم بستنا صدر لارا الله تبارك وتعالى قرآن مجيد لو أنيك من دي پروقت ليوكا پرستاوانا شئتم جرگن دي حضرت آدم عليه الصلاة والسلام نونچی سيدنا حضرت محمد صلى الله تعالى عليه وسلم ورقو అనేక మంది ప్రవక్తల ప్రస్తావన ఉంది. అయితే సయ్యదిన హజరత్ ఆదమ్ అలైహి సలాతు వసలాం నుంచి ఆఖరి ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు తాలా అలైహి వసల్లం వరకు అనేక ప్రవక్తల యొక్క ప్రస్తావన అల్లా తెలియజేయడం జరిగింది. యూదులు, క్రైస్తవులు, ముస్లింలు వీరికి ప్రవక్తల విషయంలో భేదాభిప్రాయాలు ఏమున్నాయంటే, ఉదాహరణకి యూదులు ఎవరినైతే యహోది అంటామో వారు కేవలం మూసా అలైహి సలాతు వస్సలాం మాత్రమే దేవుని యొక్క నిజమైన ప్రవక్త, ఈసా అలైహి సలాం కూడా నిజమైన ప్రవక్త కాదు, అతని తల్లి నౌజ్ బిల్లా తప్పు పని చేస్తే అతను జన్మించాడు అని ఒక నింద వేసిన వారు యూదులు. అంటే మూసా అలైహి సలాం వారిని విశ్వసిస్తారు, మూసా అలైహి సలాం తరువాత వచ్చిన జీసస్ క్రైస్ట్ ఎవరైతే మనం ఈసా అలైహిస్సలాం అంటామో వారిని విశ్వసించరు, వారిని దూషిస్తారు. మరియు క్రైస్తవులను తీసుకుంటే మనం, క్రైస్తవుల విశ్వాసం ఏంటంటే మూసా దేవుని ప్రవక్తే, అలాగే జీసస్ ఈసా అలైహిస్సలాం కూడా దేవుని ప్రవక్తే, మొహమ్మద్తో మాకు సంబంధం లేదంటారు. నౌజ్ బిల్లా, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో మాకు సంబంధం లేదు అంటారు. కానీ ప్రపంచ ముస్లింలందరి యొక్క విశ్వాసం ఏమిటి అంటే, హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా యొక్క ఆఖరి ప్రవక్త, హజరత్ ఈసా అలైహి సలాతు వసలాం కూడా అల్లా యొక్క ప్రవక్త, హజరత్ మూసా అలైహి సలాతు వసలాం కూడా అల్లా యొక్క ప్రవక్త. ఈ ప్రస్తావన అసలు ఎందుకు ఎత్తాలి? నేను ఇబ్రాహీం అలైహిస్సలాం వాక్య మాట్లాడకుండా అసలు ఈ విషయాన్ని నేను ఎందుకు ఇక్కడ డిస్కస్ చేశాను, ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావించాను అంటే, ఇక్కడ మనకి ఒక క్లారిటీ అనేది రావడం కోసం నేను ప్రస్తావించాను. ఆ క్లారిటీ ఏంటంటే, యూదులు మూసాని నమ్ముతారు, ఈసాని నమ్మరు. క్రైస్తవులు ఈసాని నమ్ముతారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని నమ్మరు. ముస్లిములు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని నమ్ముతారు, ఈసా అలైహి వసల్లంని నమ్ముతారు, మూసా అలైహి వసల్లంని నమ్ముతారు. కానీ యూదులు, క్రైస్తవులు, ముస్లిములు హజరత్ ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం విషయంలో మాత్రం మొత్తం అందరూ కూడా ఏక విశ్వాసం ఏమిటంటే, ఇబ్రాహీం అలైహిస్సలాం దేవుని ప్రవక్త అని. యూదులు కూడా ఒప్పుకుంటారు ఇబ్రాహీం అలైహిస్సలాం దేవుని ప్రవక్త అని, క్రైస్తవులు కూడా ఒప్పుకుంటారు ఇబ్రాహీం అలైహిస్సలాం దేవుని ప్రవక్త అని, ముస్లింలు కూడా ఒప్పుకుంటారు. ప్రపంచ ముస్లింలందరి యొక్క విశ్వాసం కూడా ఏంటంటే, ఇబ్రాహీం వారు అలైహి సలాతు వసలాం అల్లా యొక్క ప్రవక్త అని. అయితే అతి ఎక్కువగా ముస్లింలే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వసలాంని అత్యధికంగా గౌరవించేది, అత్యధికంగా వారి యొక్క జీవిత ఘట్టాలను చారిత్రక ఆధారంతో గుర్తుంచుకునేది ముస్లింలు ఎక్కువ. ఉదాహరణకు మనం చూస్తే, మన యొక్క రెండు రకాతులు ఫర్జ్ నమాజ్ తీసుకోండి, రెండు రకాతులు నఫిల్ తీసుకోండి, ఏ నమాజులు అయినా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం పేరు 4 సార్లు పలకకుండా మన నమాజ్ పూర్తి కాదు, మనం పూర్తి చెయ్యం. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వఅలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వఅలా ఆలి ఇబ్రాహీం إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد అంటే ప్రతి నమాజులో కూడా, అది సున్నత్ నమాజ్ అయినా, ఫర్జ్ నమాజ్ అయినా, నఫిల్ నమాజ్ అయినా, ఏ నమాజులు అయినా హజరత్ ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం వారి యొక్క నామాన్ని 4 సార్లు మనం ఈ నమాజు ముగించేలోపు మనం పఠిస్తాం. ఆయన యొక్క శుభాలు, ఆయన యొక్క అభ్యుదయాలు వల్ల ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద, వారి కుటుంబం మీద కురిపించు అని చెప్పి. అయితే సోదరులారా, పెద్దలారా, హజరత్ ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం గురించి మనం ఎక్కువగా, ఇంకా ఎక్కువగా మనం వారి యొక్క జీవిత ఘట్టాన్ని గుర్తు తెచ్చుకునేది ఎప్పుడు అంటే, 1 హజ్ నెలలో, 2 ఉమ్రా చేసే సమయంలో, 3 కుర్బానీ ఇచ్చే సందర్భంలో.
హజ్ యొక్క సందర్భంలో కూడా ఇబ్రాహీం అలైహిస్సలాతు వసలాం యొక్క ఘట్టాలను మనం గుర్తు తెచ్చుకుంటాం. ఉమ్రా సమయంలో కూడా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వసలాం యొక్క ఘట్టాలను మనం గుర్తు తెచ్చుకుంటాం. అలాగే ఖుర్బానీ ఇచ్చే సమయంలో కూడా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వసలాం యొక్క యథార్థ జీవిత గాథలను మనం మననం చేసుకుంటాం, గుర్తు తెచ్చుకుంటాం. అందులో భాగంగానే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వసలాం ఇరాక్ అనేటువంటి ప్రదేశంలో బాబిల్ అనేటువంటి ఒక చిన్న గ్రామంలో ఆజర్ అనేటువంటి అటువంటి ఒక వ్యక్తి యొక్క ఇంట్లో వారు జన్మించడం జరిగింది. తండ్రి పేరు ఆజర్. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వసలాం ఏ కాలంలో జన్మించారంటే ఆ కాలంలో ప్రజలు విగ్రహాలను దైవాలుగా పూజిస్తూ సృష్టికర్తను విడిచిపెట్టి వాటినే దేవుడిగా ఆరాధించే కాలంలో పుట్టారు. ఆయన పుట్టడమే ఒక విషయం అంటే వారి తండ్రి ఆజర్ ఏం చేసేవారు అంటే స్వయముగా విగ్రహాలను తయారు చేసి దేవుళ్ళు బొమ్మలు అని చెప్పి ఊరంతా అమ్ముతూ ఉండేవారు ఈయన, ఇబ్రాహీం అలైహిస్సలాం తండ్రి. ఆ సందర్భంలో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వసలాంని ఖురాన్ మజీదుల్ అల్లా తబారకు తాలా అంటాడు, మేము చిన్నప్పటి నుంచే ఇబ్రాహీంకి రుజుమార్గం అనేది చూపించామని చెప్పి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వసలాం చిన్నప్పటి నుంచే ఈయన ఆలోచిస్తూ ఉంటారు. ఏమిటి ఆలోచించడం అంటే ఒకరోజు సాయంత్రం నక్షత్రాన్ని చూసి అనుకుంటారు, ఏమని, ఈ నక్షత్రమే నా యొక్క దైవం అయి ఉంటాడు అని చెప్పి, సృష్టికర్త ఏమో అని చెప్పి. ఖురాన్ మజీదులో క్లియర్ గా ఈ వాక్యాలన్నీ కూడా అల్లా తబారకు తాలా ప్రస్తావించడం జరిగింది. హజరత్ ఇబ్రాహీం ఏ రకంగా ఆలోచించాడు అని చెప్పి ఇబ్రాహీం అలైహిస్సలాతు వసలాం గారు ఎప్పుడైతే ఈ యొక్క నక్షత్రాన్ని చూసి ఈ నక్షత్రం నా యొక్క దైవం అయి ఉంటుంది అని చెప్పి అనుకున్నారో ఆ తరువాత నక్షత్రం గాయమైపోయింది, నక్షత్రం అక్కడ ముగిసిపోయింది. ఇప్పుడు నక్షత్రం వస్తుంది, తర్వాత మళ్ళీ ఏమైపోతుంది, కనపడదు ఇంకా. అప్పుడు అనుకున్నాడు ఈ కనపడకుండా పోయే నక్షత్రం నా దైవం కాదు అని చెప్పి చంద్రుడు వచ్చాడు. ఆ చంద్రుని చూసి ఏమనుకున్నారు, ఈయన ఇబ్రాహీం అలైహిస్సలాతు వసలాం ఈ చంద్రుడే నా యొక్క సృష్టికర్త అయి ఉంటాడు, దైవం అయి ఉంటాడు అనుకున్నారు. ఆ చంద్రుడు కూడా తెల్లవారితే మళ్ళీ కనపడకుండా పోయాడు. ఆ కనపడకుండా పోయేటువంటి ఈ చంద్రుడు కూడా నా దేవుడు కాదు. సరే ఈ సూర్యుడు, ఏ సూర్యుడిని అయితే మేము చూడలేకపోతున్నామో ఆ సూర్యుడు మా యొక్క ప్రభు ఏమో అని చెప్పి ఆ సూర్యుడిని దేవుడిగా ఆయన మనసులో అనుకుంటూ ఉంటే సాయంత్రం అయ్యేసరికి సూర్యుడు కూడా అస్తమించాడు, సూర్యుడు కూడా కనపడడం లేదు. అప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాతు వసలాం అన్నారు, ఇన్ని వజ్జహతు వజ్హి లిల్లజి ఫతర అస్సమావాతి వల్ అర్ద హనీఫం వమా అనా మినల్ ముష్రికీన్. నేను భూమి ఆకాశాల ప్రభు అయినటువంటి ఆ సృష్టికర్త, ఆ దైవం వైపు నా ముఖాన్ని తిప్పుకున్నాను, నేను విగ్రహారాధకుణ్ణి కాను, నేను ఏకదైవారాధకుణ్ణి అని చెప్పి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వసలాం ఇక్కడ క్లియర్ గా తెలియజేయడం జరిగింది. ఎప్పుడైతే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వసలాం ఆ దైవాన్ని తెలుసుకున్నారో ఆ దైవాన్ని తెలుసుకున్న తర్వాత తెలుసుకుని కేవలం మౌనంగా ఉండిపోలేదు. ఈ రోజున ముస్లిం సమాజంలో ఉన్న పెద్ద బాధాకరమైన విషయం ఏమిటంటే మాకు అల్లా గురించి తెలుసు, మన ఇంట్లో ఫ్యామిలీకి తెలియదు అల్లా గురించి. మనకి ఇస్లాం గురించి తెలుసు, మన ఇంట్లో వాళ్ళకి ఇస్లాం గురించి మనకి చెప్పం. మనకి ఇస్లాం గురించి బాగా తెలుసు, మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా బంధువులు, వాళ్ళకు కూడా మనం ఇస్లాం గురించి చెప్పం. ముస్లిమేతరులకు చెప్పడం అయితే చాలా పెద్ద విషయం, చాలా గొప్ప విషయం అది. కనీసం మన ఫ్యామిలీకి కూడా మనం చెప్పట్లేదు కదా. ఏం చెప్తున్నాం, కొత్తగా ఫోన్ తీసుకున్నానే వివో అంట, వివో 23 అంట, ప్రో అంట, దీని యొక్క మోడల్ ఇదంట, సూపర్ అంట, తోపు అంట, ఇది మాట్లాడతాం మనం. కొత్త బైక్ కొందాం అనుకున్నాను, ఈ బైక్ ఇది, ఈ కంపెనీ ఇది, మైలేజ్ ఎలా వస్తుందంట, ఇదంట అదంట, ఇది చెప్తాం మనం. కానీ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వసలాం ఎప్పుడైతే ఏక దైవం అయినటువంటి అల్లా గురించి తెలుసుకున్నారో వెంటనే తమ జాతి ప్రజలకు బోధించడం మొదలెట్టారు. ప్రజలారా, మీరు ఏ విగ్రహాలను అయితే పూజిస్తున్నారో, మీ చేతులారా చేసుకున్నవి ఇవి దేవుళ్ళ, వీటినా మీరు పూజించేది అడగడం మొదలెట్టారు, ప్రశ్నించడం మొదలెట్టారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇబ్రాహీం అలైహిస్సలాతు వసలాం ప్రశ్నించడం మొదలెట్టారో వాళ్ళకి బాధ కలగడం మొదలైంది. ఇప్పుడు తప్పు నాలో ఉందనుకోండి, నేను ప్రసంగాలు చేస్తున్నాను, ఆయన అంటారు ఏమండి అఫ్రోజ్ గారు మీరు ఇంత గొప్పగా చెప్తారు ప్రసంగాలు, మీ అబ్బాయికి కట్నం తీసుకున్నారండి అంటే అప్పుడు నాకు నలిగిపోతాను అన్నమాట, బాధ వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుండదు. ఎందుకంటే ఇక్కడ వాస్తవం కదా, ఆయన నన్ను అడిగింది. ఇబ్రాహీం అలైహిస్సలాతు వసలాం ఎప్పుడైతే ఇక్కడ అలా చెప్తున్నారో, విగ్రహాన్ని పూజిస్తారా, చేతుల్లో చేసుకునేటువంటి దేవుడు అంటారా మీరు, ఏంటయా బాబు అని చెప్పంటే వీళ్ళకి బాధ వచ్చేసేది. అయితే ఒకరోజు వాళ్ళకి ఏదైతే ఒక పండగ జరుగుతుందో, ఒక జాతర జరుగుతుందో, ఆ జాతరలో వెళ్తూ ఉంటే ఇబ్రాహీం అలైహిస్సలాతు వసలాంని పిలుస్తారు, నీవు కూడా రావయ్యా జాతరలో అని చెప్పి. ఈయనేమో వెళ్ళకూడదు ఇక్కడ, ఇప్పుడేమో అక్కడ జరుగుతుంది ఏంటిది, అదేమి ధర్మ సమ్మతమైన పని ఏం కాదు, అధర్మమైనటువంటి పని అది, అక్కడికి వెళ్ళకూడదు. ఇక్కడ ఈయన ఏం చెప్తారంటే నాకు ఆరోగ్యం కుదురుగా లేదు అంటారు, నా ఆరోగ్యం బాగాలేదు అంటారు, ఆయన నా ఆరోగ్యం బాగాలేదు నేను రాలేను అని చెప్పి అంటారు. అనగానే వీళ్ళంతా వదిలి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మొదలెడతారు, ఈయన మీరే కదా మా ప్రజల్ని అపమార్గం పట్టేస్తుంది, మీ ముందు తిండి పెట్టారు కదా, ఎవరో తినరే మీరు, మాట్లాడరే,
సరే అని చెప్పి ఏం చేస్తారంటే ఇబ్రాహీం అలై సలాతు వస్తాం అక్కడ ఉన్నటువంటి ఒక గొడ్డలు తీసుకొని వాటి యొక్క చేతులు కాళ్ళు కళ్ళు మొత్తం చుట్టుకుంటారు. కొట్టేసిన తర్వాత ఈ గొడ్డలు తీసుకెళ్లి పెద్ద విగ్రహం ఉంటే ఆ విగ్రహం చేతులు పెట్టేస్తారు. ఈ జాతి ప్రజలందరికీ తెలుస్తుంది, ఏ మన విగ్రహాలని మన దేవుళ్ళందరినీ కూడా ఎవరు నాశనం చేసేసారు, తొందరగా పదండి అని చెప్పేసి. వీళ్ళందరికీ ఇంకెవరు, ఒక్కడే కదా అనుమానం. ఏమిటి ఏకదైవారాధన గురించి చెప్పేది ఆయన, ఏ అబ్బాయి ఇబ్రాహీం అనే అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి అనే ఆ బాబు దేవుడు అక్కడే అన్నాడు, ఈ విగ్రహాలు దేవుళ్ళు కదా అన్నాడు, ఆయనే చేసుకుంటాడని చెప్పాను. అనగానే ఇబ్రాహీం అలై సలాత్ వస్తారని అడుగుతారు, ఏ నువ్వు చేసావా అంటే నన్ను అడుగుతారేంటి, అదిగో ఆ పెద్దోడు ఉన్నాడు చూసావు అక్కడ, అక్కడ విగ్రహం ఆడు చేసే ఆడి చేతిలో ఉంది అక్కడ, ఏంటది గొడ్డలి, ఆయన అడగండి మీరు. వెంటనే వీళ్ళు అన్నారు అది ఎలా మాట్లాడుద్ది ఇబ్రాహీం అలైహిస్సలం, చూడండి అక్కడ వాళ్ళకి మెసేజ్ ఇస్తున్నారు ఆయన, అది ఎలా మాట్లాడుద్ది అనగానే మరి మాట్లాడనటువంటి చూడనటువంటి తిననటువంటి ఈ విగ్రహాలు మీ బాధలు ఎలా దూరం చేస్తాయి అనుకుంటారు మీరు, వాటిని పూజించడం ఏంటి మీరు, వాటిని ఆరాధించడం ఏంటి మీరు అని చెప్పి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వసలం వీళ్ళకి కౌంటర్ జవాబిస్తారు. ఇంకా జవాబు ఇవ్వగానే ఇంకా ఆగ్రహదాగ్రులు అయిపోతారు, అబ్బో ఇంక ఇలా లాభం లేదు. అక్కడ తండ్రికి కూడా ఇబ్రాహీం అలైహిస్సలాతు వసలాం అంటారు, ఓ తండ్రి నీవు ఈ విగ్రహాలను పూజించడం మానివై, ఈ విగ్రహాలు మనకి దేవుళ్ళు కాదు, ఆ సృష్టికర్త ఒక్కడే, ఏ సృష్టికర్త అయితే మిమ్మల్ని పుట్టించాడో మీరు ఈ విగ్రహాలను పుట్టించారు, ఇవి దేవుళ్ళు ఎలాగవుతాయి అని చెప్పేసి అంటే తండ్రి అంటాడు, కుమారా నీవు ఈ మాటలు ఆపకపోతే నిన్ను రాళ్లతో కొట్టి అంతం చేస్తాను. ఒక పక్క ప్రవక్త హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వసలాం, ఒక పక్క తండ్రి ఆజర్ విగ్రహారాధకుడు, అయినప్పటికీ కూడా ఇక్కడ కుమారుడు ఇబ్రాహీం అలైహిస్సలాతు వసలాం చాలా వినయంగా విధేయతగా అల్లా గొప్పతనం చెప్పారు. కానీ ఈ రోజున కొద్ది మంది మనోళ్ళు ఎలా చెప్తారంటే అతను ఇస్లాం గురించి తెలియదు, అవగాహన ఉండదు, ఒకే ఇంట్లో పుడతాడు, పోతావు నరకనికే అలాగే ఉంటే పోతావు, ఏంటి ఇది చెప్ప ఇది చెప్పిందా ఇస్లాము, ఇలా చెప్పమందా ఇస్లాము, పోతావు నరకనికి వెళ్ళిపోతావు, నీ అనకథలు నీ అమ్మను మా అమ్మను కూడా తీసుకుపోతావు, మా చెల్లిని కూడా ఎవరు చెప్పారు ఇది, ఈ విధానం ఎవరు చెప్పారు నీకు. ఇబ్రాహీం అలైహిస్సలాం విగ్రహారాధకుడైన తండ్రితో చెప్తున్నారు, తండ్రి మీరు ఏ విగ్రహాలను అయితే పూజిస్తున్నారు అవి దేవుడు కాదు నాన్న. ఇక్కడ కుమారుడితో ఏమంటున్నారు, పోలేని ఆయన మంచి మాట ఆయన అన్నారా, కాదు రాళ్లతో కొట్టి చంపేస్తాను అన్నారు అక్కడ కొడుకుని. అరే చెప్పే విధానం మనకు రావట్లేదు, ఇంకా ఖురాన్ తిరిగేసేస్తాం ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు, మొత్తం ఎన్నిసార్లు చదివామంటే లిస్ట్ ఉండదు మన దగ్గర, మనం 30 సార్లు అటు నుంచి తిరిగేసామండి, మరి పాఠ్యం నుంచి నాసి వరకు మొత్తం వచ్చాడు మనకి, కానీ ఇంకా దావత్ ఇవ్వడం రాదండి మనం, అల్లా మనకి క్షమించుగాక. చెప్పే విధానం రాలేదు మనకి, ఇంకా చెప్పే విధానం రాలేదు మనకి, ఇంకా చెప్పే విధానం మనకు వస్తే ప్రజలలో మార్పు మనం అనుకున్నంత అంతకాలం పడ్డదండి, చాలా తొందరగా మారుతారు అల్లా దేవల్లా, చాలా తొందరగా మారుతారు. ఒకటి చెప్పాలి, రెండు రాత్రులు ఏడవాలి. కొద్దిమంది చాలా బాగా చెప్తారు కానీ రాత్రులు లేచి ఏడవు. ఏంటి దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే ఇస్లాం గురించి బోధించేవారో రాత్రి వాళ్ళ హిదాయత్ కోసం దువా చేసేవారు, రాత్రులు లేచి ఓ అల్లా హిందాకు హిదాయత్ను ప్రసాదించు, అబూ సుఫియాన్కి హిదాయత్ను ప్రసాదించు, ఉమర్కి హిదాయత్ను ప్రసాదించు, హంజాకి హిదాయత్ను ప్రసాదించు, అబ్బాస్కి హిదాయత్ను ప్రసాదించు, హిదాయత్ కోసం అల్లాకి నబి రాత్రి ఏడ్చేవారు, పగలు మెహనత్ చేసేవారు. పగలు మెహనత్ మందేమో అదూరి, అదూరి అంటే పూర్తిగా ఉండదు, రాత్రి మెహనత్ కూడా మంది అదూరి, దువాలు కూడా ఉండవు. పోనీలే భయ్, మనం పెద్ద పెద్ద గురువులు కాదు, రాత్రులకి చేడలేం, కనీసం పరస్ తర్వాతనే ఏడవాలి కదా వాళ్ళ, మేము ఎవరికైతే ఏ మాటలైతే చెప్పామో వాళ్ళకి సద్బుద్ధిని ప్రసాదించు, వాళ్ళకి హిదాయత్ను ప్రసాదించని ఏడాలి కదా, ఏడవకుండా బహుద్ధ పబ్బుల నుంచి అమర్ అబ్బా వదలతాని చిరిజాన వస్తాది జహన్నం పక్వ తుమేజ్ నిక్కో దిదల్తే తుమారే హాత్మే హైస్తారుగా టక్క 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 టక్క. చెప్పానండి మా నాన్నగా ఎండంగా పోతాడు ఇంకా నరకానికి, ఏంటి రాసి ఇచ్చేస్తున్నట్టే. ఏ మనిషిని కూడా చావు సమయం వచ్చే వరకు కూడా మనం ఏమీ నిర్ధారించడానికి లేదు, చనిపోయినా నిర్ధారించడానికి లేదు. ఎందుకని ఒక మనిషి ఇలా ఉంటాడు, హదీస్ ఇది కితాబుల్ కబాయిర్లో అల్లమా జహబీ రహమతుల్లాహి నకలు చేశారు, ఒక మనిషి ఇలా ఉంటాడు చూస్తానికి జన్నతిలా కనబడతాడు, అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు అతడి యొక్క కొన్ని హరకతులు ఎలా ఉండి ఉంటాయంటే అతన్ని తీసుకెళ్లి నరకంలో పడేస్తాయి. కొద్దిమంది ఇలా కనబడతారు, పెద్దగా పగిడి ఉండదు, పెద్దగా టోపీలు ఉండవు, పెద్దగా కొడుకు బట్టలు ఉండవు, ఏముండవు, కానీ వాళ్ళు కొన్ని పనులు ఇలా చేస్తుంటారు, చూడటానికేమో ఏముండదు, కానీ ఖయామత్ రోజున అల్లా తబారుకల వాళ్ళ నివాసం స్వర్గం చేస్తాడు, ఎవరిని వెటకారం చేయడానికి లేదు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వసలాం తన తండ్రితో అంటున్నారు, నాన్నగారు మీరు ఆ విగ్రహాలను పూజించడం అనేసి సృష్టికర్తను ఆరాధించండి అని చెప్పి
అక్కడ ఎవరైతే రాజు ఉండేవాడో నమ్రూద్, నమ్రూద్ వాడేమంటాడంటే అతన్ని సభలోకి తీసుకురండి, జన సమూహం మధ్యలో అతడి యొక్క ఏదైతే బోధన ఉందో అతడి యొక్క ఏదైతే మాటలు ఉన్నాయో అందరికి వినిపించి శిక్షేద్దాం. హజరత్ ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం అలాగే జన సమూహంలో తీసుకొస్తారు. ఈయన కూడా చాలా ఆనందపడతారు, ఎందుకంటే అందరి దగ్గరికి కూడా అల్లా మాట వెళ్ళిపోద్ది కదా, అందరి దగ్గరికి కూడా అల్లా మాట వెళ్ళిపోద్ది కదా. హజరత్ ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం అక్కడికి వస్తారు, ఏమిటి నీ మాటలు అని చెప్పంటే ఆయన అంటారు ఏమని, ప్రజలారా ఈ విగ్రహాలు దేవుడు కాదు, సృష్టికర్త దైవం ఒక్కడే, ఆయనకి పుట్టుక లేదు, చావు లేదు, ఆకలి లేదు, దాహం లేదు, కురుకు లేదు, భార్య లేరు, బిడ్డ లేరు, మలమూత్ర విసర్జన లేదు, ఆయన పుట్టించేవాడు చంపేవాడు అని చెప్పేసి అంటుంటే నమ్రూద్ అంటాడు పుట్టుక చావులు నేను కూడా ఇస్తా, పుట్టుక చావులు నేను కూడా ఇస్తా. ఎలా ఇస్తావురా నాయన అని చెప్పండి, తఫ్సీల్లో ఉంది ఎలా ఇస్తావు పుట్టుక చావు అంటే, ఒక ఖైదీ ఉంటాడు శిక్షకు అర్హుడు, చావడానికి అతడికి తీర్మానం అయిపోయింది, వాడిని తీసుకొచ్చి వదిలేస్తాడు, ఒకడే పాపం తెలియని వాడిని తీసుకొచ్చి ఊరేం చేయమంటాడు, అదిగో నేను పుట్టుక ఇచ్చాను చావు ఇచ్చా, ఒకడేమో చచ్చిపోవాల్సినాడు ఆయన వదిలేసి బతికించేసా, ఒకడేమో ఏ పాపం తెలియండి చంపేశా. వెంటనే ఇబ్రాహీం అలైహి సలాం అంటారు ఇది కాదు నాయన, అల్లా సూర్యుని ఎప్పుడు తూర్పు నుంచి ఉదయింపజేస్తున్నాడు నువ్వు పడవ నుంచి తీసుకురా అంటారు. ఖామోష్ అయిపోతాడు. సరే ఇంక ఈ వ్యక్తికి ఇలా లాభం లేదని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అగ్ని గుండాన్ని రగిలిద్దామని చెప్పంటారు. ధార్మిక గ్రంథాల్లో తఫ్సీర్లో రాయటం జరిగింది, కూలి పని చేసుకునే ముసలి స్త్రీ కూడా కట్టెల మోపులు తీసుకొచ్చి ఇబ్రాహీం అలైహి సలాంని కాల్చడానికి అగ్నిగుండంలో వేసేది, ఆకాశంలో వెళ్ళినటువంటి పక్షులు కూడా అగ్ని వేడికి దహించి అందులో పడిపోయాయి, అంత మంట పెట్టారు. హజరత్ ఇబ్రాహీం అలైహి సలాతు వసలాంని ఎప్పుడైతే ఆ అగ్నిలో వెయ్యాలో వీళ్ళకేమీ అర్థం కావట్లేదు ఎలా వెయ్యాలో, అంతలోకి ఒక వ్యక్తి వచ్చి సలహా ఇస్తాడు ఏమని చెప్పేసి, కొన్ని రివాయత్తుల్లో అయితే షైతాన్ వచ్చి సలహా ఇస్తాడు అని ఉంది, కానీ నేను చదివినటువంటి గ్రంథంలో అయితే ఒక వ్యక్తి వచ్చి సలహా ఇస్తాడని ఉంది. ఆ వ్యక్తి ఏమంటాడంటే ఒక ఉయ్యాల కట్టండి, ఆ ఉయ్యాలతో ఊపి విసరండి అగ్నిలో అంటారు. అనగానే అగ్నిలో ఎప్పుడైతే విసురుతారో విసిరిన వెంటనే హజరత్ ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం నోటి నుండి వచ్చిన పలుకులేంటి, హస్బునల్లాహు వ నిఅమల్ వకీల్, నా అల్లా నా కొరతాడు, ఆయనే సమస్త కార్యాలకు కార్యసాధకుడు అని హస్బునల్లాహు వ నిఅమల్ వకీల్ అని చదివితే వెంటనే అల్లా తబారక తాలా ఆజ్ఞాపిస్తాడు, కుల్ యా నారుకుని బరదం వ సలామన అలా ఇబ్రాహీం, ఓ అగ్ని నీవు ఇబ్రాహీం అలైహిస్సలాం కోసం శాంతిగా చల్లగా మారిపో అంటాడు అల్లా. ఇక్కడ శాంతిగా చల్లగా అన్నాడల్లా, ధార్మిక పండితులు రాశారు చల్లగా మారిపో అంటే ఐస్ గడ్డ అయిపోదురు ఇబ్రాహీం అలైహి సలాం, ఆ రకంగా కూడా వారికి ప్రమాదం వద్దును, అందుకే అల్లా అన్నాడు శాంతిగా చల్లగా మారిపో అన్నాడు. ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం ఎప్పుడైతే ఆ అగ్ని గుండంలోంచి బయటకు వచ్చారో అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పెట్టారు, ఎవరు అల్లా ఒక్కడేని విశ్వసించలేదు. అప్పుడు హజరత్ లూత్ అలైహి సలాతు వసలాం, హజరత్ ఇబ్రాహీం అలైహి సలాం యొక్క మేనల్లుడు అని చెప్పి గ్రంథాల్లో రాసింది, వారు అల్లా ఒక్కడేని విశ్వసిస్తారు, అలాగే వారి భార్య అక్కడి నుంచి వలస వెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఏం చేస్తారు, వలస హిజ్రత్ అంటారు కదా, హిజ్రత్, ఇస్లాంకి ఆచరించే యోగ్యం లేదు ఇక్కడ, ఎవరు అల్లా ఒక్కడంటే వినడం లేదు, పడుతున్నారు, కష్టపెడుతున్నారు, అల్లా పుట్టించిన భూమి చాలా పెద్దది, వలస వెళ్ళిపోయారు ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం. ఎప్పుడైతే ఈయన వలస వెళ్ళిపోయారో అక్కడ మొదలవుతుంది అల్లా తబారక తాలా ఒక బిడ్డనిస్తాడు హాజరా గారికి. ముందు పెళ్లి సారా గారితో జరుగుతుంది, కానీ సారా గారికి బిడ్డలు పుట్టరు, ఇద్దరు భార్యలు ఇబ్రాహీం అలైహిస్సలాంకి, ఒకరు సారా ఆమెకి బిడ్డలు లేరు, ఆ సారా గారి అనుమతితో హాజరా గారిని పెళ్లి చేసుకుంటారు, ఆ హాజరా గారికి బిడ్డ పుడతారు, ఆయన పేరు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాతు వస్సలాం. ఎప్పుడైతే ఆయన పుట్టారో అల్లా తబారక తాలా అంటాడు ఏమని, ఇబ్రాహీం నీవు నీ కుమారుడైన ఇస్మాయిల్ను నీ భార్య హాజరాను అరణ్య ప్రదేశంలో విడిచిపెట్టిరా అంటాడు అలా. ఒక పరీక్ష అక్కడ అగ్నిలో, రెండో పరీక్ష ప్రయాణం అయిన తర్వాత హిజ్రత్లో ఇక్కడ, ఏమిటి ఆ పాలు తొలగుతున్నటువంటి పిల్లవాడిని తీసుకెళ్లి అరణ్యంలో వదలాలి, తల్లిని ఇద్దరినే వదలాలి. ఇబ్రాహీం అలైహి సలాతు వసలాం ఎప్పుడైతే అక్కడ విడిచిపెడతారో అక్కడ విడిచిపెట్టేసిన తర్వాత వారు వాపసు వచ్చేటప్పుడు భార్య అడుగుతారు, ఏమండి మీరు మమ్మల్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్తున్నారు, ఇక్కడ మనుషులు కూడా లేరు, పక్షులు కూడా లేవు, ఎవ్వరు కూడా లేరు, త్రాగడానికి నీరు కూడా లేదు, తినడానికి ఆహారం కూడా లేదు, ఎలా బ్రతకాలి అని చెప్పి అంటే మూడు సార్లు ఈ ప్రశ్న అడిగితే జవాబు ఇవ్వరు. తర్వాత ఇస్మాయిల్ అలైహి సలాం, తర్వాత హాజరా అలైహి సలాం ఇబ్రాహీం అలైహి సలాంతో అంటారు ఏమని, ఈ ఆజ్ఞ అల్లా వైపు నుంచి వచ్చిందా అని అడుగుతారు. మీరు మమ్మల్ని ఇక్కడ వదిలేస్తున్నారు కదా, ఈ యొక్క ఆజ్ఞ ఏమైనా అల్లా ఏమైనా చెప్పాడా అని చెప్పి అనగానే హజరత్ ఇబ్రాహీం అలైహి సలాం అంటారు అవును హాజరా అల్లా విడిచిపెట్టమని చెప్పి వారు సైగ చేస్తారంటే ఆ సైగతో వాడు అర్థం చేసుకుంటారు. అనగానే అల్లా హజరత్ హాజరా అలైహి సలాం అంటారు ఏమని, మీరు కంగారు పడకండి, మాతో అల్లా ఉన్నాడు, మమ్మల్ని అల్లా చూసుకుంటాడు.
ఎప్పుడైతే హజరత్ ఆజర్ అలైహి సలాతు వసలాం ఈ మాట అంటారో అక్కడ వారు ఏదైతే ఆహారం పట్టుకున్నారో ఆహారం కూడా అయిపోయింది, త్రాగడానికి నీటి తిత్తినట్టుకున్నారు అవి కూడా అయిపోయాయి, ఇక్కడ పిల్లోడికేమో పాలు రావడం లేదు. అప్పుడు సఫా అనేటువంటి కొండ ఏదైతే మనం హజ్ ఉమ్రాలో సఫా మర్వా మధ్యలో పరిగెడతామో 7 సార్లు, ఆ రోజున హజరత్ అలైహి సలాతు వసలాం తమ కుమారుడి నీటి కోసం, కుమారుడి యొక్క దాహం తీర్చడం కోసం, తాము కూడా దాహం తీర్చుకోవడం కోసం సఫా పర్వతం మీదకి వెళ్ళారు, మర్వా పర్వతం మీదకి వెళ్ళారు, సఫా మీదకి మర్వా మీదకి అలా అటు ఇటు ప్రయాణం ఏదైతే చేశారో 7 రౌండ్లు వేసిన తర్వాత అక్కడ ఎక్కడైతే ఇస్మాయిల్ అలైహిస్సలాం ఉన్నారో అక్కడ వారు కాళ్ళతో రాపిడి చేస్తూ ఉంటే అక్కడి నుంచి నీళ్ళు వచ్చాయి జంజం, అక్కడి నుంచి నీళ్ళు ఇచ్చాడు అలా జంజం. ఈ రోజున ప్రపంచ ముస్లింలందరూ కూడా మక్కాకి వెళ్ళొచ్చారంటే ఎవరినైనా ఒకటే మాట అడుగుతారు, జంజం ఉందామై, ఏముంది జంజం ఉందా, ఖర్జూరం కూడా అడగరు, జంజం ఉందామై, జంజం కొద్ది జంజం ఉండేవండి ఇవై. ఎందుకని అల్లాకే నబీ అలైహి సలాతు వసలాం అన్నారు, జంజం ని ఏ సంకల్పంతో ముస్లిం విశ్వాసి తాగుతాడో ఆ సంకల్పాన్ని అల్లా పూర్తి చేస్తాడు, ఆకలి పూర్తి అవ్వాలంటే అల్లా ఆకలి పూర్తి చేస్తాడు, దాహం తీరిపోవాలంటే అల్లా దాహం తీరుస్తాడు, ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం అల్లా ప్రసాదిస్తాడు. అందుకే దువా ఏం చెప్పారు ధార్మిక పండితులు జంజం తాగేటప్పుడు, అల్లాహుమ్మా ఇన్నీ అస్అలుక ఇల్మన్ నాఫియా వరిజ్కన్ తయ్యిబా వఅమలన్ ముతఖబ్బలా వషిఫాన్ మిన్ కుల్లి దా, వల్ల మాకు లాభం కలిగించే విద్యను ప్రసాదించు, వరిజ్కన్ తయ్యిబా మాకు ధర్మసమ్మతమైన పవిత్రమైన ఆహారం ప్రసాదించు, వఅమలన్ ముతఖబ్బలా నీవు అంగీకరించే ఆచరణ మాకు ప్రసాదించు, వషిఫాఅన్ మిన్ కుల్లి దా సమస్త రోగాల నుంచి మమ్మల్ని రక్షించు. సోదరులారా పెద్దలారా, అల్లాహే నబీ అలైహి సలాతు వసలాం అన్నారు, జంజం ని ఏ నియత్తో మీరు తాగండి ఆ నియత్కి అల్లా పనిచేస్తాడు, ఆ నియత్ మీద పూర్తి చేస్తాడు. అందుకే హదీస్ కుద్సీలో కూడా అల్లా అంటాడు, ఆయన ఇంద దన్ని అబ్ది బి, నా దాసుడు ఎలా నా మీద నమ్మకం పెడతాడో నేను అలాగే చేస్తాను వాళ్ళ పనులని. జంజంలో ఆ తాసూర్ అల్లా పెట్టాడు, ఆ ఘనత అల్లా పెట్టాడు. ఈ రోజున కూడా ఈ జనరేషన్ లో కూడా జంజం గురించి రీసెర్చ్ చేసి 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 అలసిపోతున్నారు. అసలు ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ నీటిలో ఉన్నటువంటి ఆ ఘనత ఏంటి, ఒక్క జంజం వాటర్ ని ఒక్క జంజం డ్రాప్ ఒక్క డ్రాప్ కి 1000 డ్రాపులు కలపాలండి, ఆ 1000 డ్రాపులు కలిస్తే ఈ జంజం ఒక్క డ్రాప్ కి అవి కూడా జంజం పవర్ వస్తుంది. ఇది నా మాట కాదు, రీసెంట్ గా కూడా ఎంతో మంది మెడికల్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్తున్నారు, జంజం లో ఉన్నటువంటి ఏవైతే బలం కలిగించేటువంటి ఉంటాయో అవన్నీ కూడా ఇందులో కూడా వస్తాయి, ఇందులో ఈ వాటర్ లో కూడా. అంటే జంజం కల్లా అంత శక్తి ఇచ్చాడు. అయితే సోదరుల పెద్దలారు, ఎప్పుడైతే హజరత్ ఇస్మాయిల్ అలైహి సలాతు వసలాం బర్కత్తు అల్లా జంజం ని ప్రసాదించాడో, ఆ జంజం ఇచ్చిన తర్వాత ఇబ్రాహిం అలైహి సలాతు వసలాం కుమారుడు ఇస్మాయిల్ అలైహి సలాం కొద్దిగా పెద్దవాడయ్యాడు, ఖురాన్ మజీద్ లో 37వ అధ్యాయం సూరే సఫాత్ లో ఈ తజ్కిర అల్లా చేశాడు, ఎప్పుడైతే తండ్రితో నడవడం మొదలెట్టాడో అల్లా అన్నాడు, ఇబ్రాహీం నీ కుమారుణ్ణి నా కొరకు త్యాగం చెయ్యి, జబా చెయ్యి. కళ చూస్తారు ఇబ్రాహిం అలైహి సలాతు వసలాం, కళ చూసిన తర్వాత అల్లా ఏదైతే కళ ద్వారా చూపించాడో ఇస్మాయిల్ అలైహి సలాంని అడుగుతారు, ఏమని చెప్పేసి, కుమారా నేను కళలో ఇలా చూశాను, ఏమిటి నీ యొక్క ఆలోచన అని చెప్పనగానే, నాన్నగారు మీరు ఏదైతే కళను చూశారో ఆ కళను పూర్తి చేయడంలో ఆలస్యం చేయకండి, ఎందుకంటే ఇది అల్లా వైపు నుంచి వచ్చిన కళ అని చెప్పంటారు కుమారుడు ఇస్మాయిల్ అలైహి సలాతు వసలాం. అప్పుడు హాజరా గారితో అంటారు, ఏమని కుమారుని తయారు చేయి బయటకు వెళ్ళాలని చెప్పి అంటారు, అనగానే హాజరా గారు కుమారుని తయారు చేస్తారు, ఈలోపు షైతాన్ వస్తాడు, షైతాన్ వచ్చి అంటాడు ఏమని చెప్పేసి, ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలుసా నీ భర్త, ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా వాళ్ళు, నీ కుమారుణ్ణి జబా చేసేస్తానికి తీసుకెళ్తున్నారు. అనగానే భార్య అంటారు ఏమని చెప్పేసి, ఇస్మాయిల్ అలైహి సలాం తల్లి గారు అంటారు, కన్న తండ్రి ఎక్కడైనా కుమారుణ్ణి జబా చేస్తారా, ఇలా జరగదు, ఇది ఒకవేళ అల్లా ఆజ్ఞేమని చెప్పంటే అవును అల్లా ఆజ్ఞ అంటాడు షైతాన్. అనగానే అల్లా ఆజ్ఞ అయితే నాకేంటి, ఆయనే చూసుకుంటాడు ఆయన ఇచ్చిన బిడ్డ. ఎప్పుడైతే ఇస్మాయిల్ అలైహి సలాతు వసలాం తీసుకెళ్తూ ఉంటారో దారిలో జమరాయ ఊలా జమరాయ ఉస్తా జమరాయ ఉక్బా అనేటువంటి 3 ప్రదేశాల్లో షైతాన్ ఇబ్రాహిం అలైహి సలాంని కష్టపెడతాను చూస్తాడు, మీరు ఇక్కడ ఆగాలి, మీరు వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడ ఆపుతాడు. జమరాయ ఊలా జమరాయ ఉస్తా జమరాయ ఉక్బా వెనుక ముందు అవ్వచ్చు పేర్లు, కానీ ప్రదేశాల్లో 3 ప్రదేశాల్లో షైతాన్ ఆపుతానికి ట్రై చేస్తాడు ఇబ్రాహిం అలైహి సలాతు వసలాంని, ఇస్మాయిల్ అలైహి సలాంని తీసుకెళ్లి జబా చేయకుండా. అబ్బే ఇది జరిగిందా, అల్లా దృష్టిలో చాలా మహోన్నతమైన పుణ్యాత్ముడైనటువంటి వ్యక్తుల్లో ఈయన వెళ్ళిపోతారు, ఈయన సాఫల్యం అయిపోతారు, ఇలా జరగకూడదు. ఈ 3 ప్రదేశాల్లో ఆపుతాడు. ఈ రోజును కూడా ప్రపంచంలో ఎంతమంది హజ్కి వెళ్తారో అందరూ కూడా ఏం చేస్తారండి, ఆ శైతాన్ని, ఒక ఆయన వీడియో వాట్సాప్ లో వైరల్ అయింది బాగా, తిరిగి తిరిగి కొడుతున్నాడు, ఏదో శైతాన్ని కొడుతున్నట్టే, ఆ ఆలోచనతో కొడుతాడు, తిరిగి తిరిగి కొడుతున్నాడు ఆయన. అయితే సోదరులారా పెద్దలారా, విషయం ఏంటంటే అక్కడ శైతాన్ లేడు, కానీ ఆ రోజున ఇబ్రాహిం అలైహి సలాతు వసలాం గారి కాలంలో ఆ ప్లేస్ లో ఆగాడు కాబట్టి అది గుర్తు తెచ్చుకుని 7 రాళ్లు అక్కడ కొట్టడం జరుగుద్ది. ఆ 3 శైతాన్ల దగ్గర హజరత్ ఇస్మాయిల్ అలైహి సలాతు వసలాం ఎప్పుడైతే తండ్రి పడుకోబెడతారో బోర్ల పడుకోబెట్టి అంటారు ఏమని చెప్పి,
కుమారా అల్లా యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో అది నేను పూర్తి చేస్తున్నాను అని చెప్పేసి అంటే తండ్రితో అంటారు కుమారుడేమని చెప్పి నాన్నగారు మీ ఒంటి మీద ఉన్న వస్త్రం ఏదైతే తెల్లనిది ఉందో అది తీసి ఉంచండి ఈ దీనిలో నా యొక్క భౌతిక కాయాన్ని నా శరీరానికి కఫన్గా పనిచేస్తుందని చెప్పి హజరత్ ఇబ్రాహీం అలైహిస్ సలాం కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్ సలాం చెప్పగానే ఎప్పుడైతే దబా చేయడానికి వీరు బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అంటారో అల్లా వెంటనే అంటాడు ఇబ్రాహీం తలను పూర్తి చేశావు నీవు నా పరీక్షలో లెగ్గావు ప్రళయం వరకు ప్రజలందరికీ కూడా ఇది ఒక గుర్తుగా ఉండిపోతుంది అని చెప్పేసి హజరత్ ఇబ్రాహీం అలైహిస్ సలాతు వసలాం కల్లా ఈ యొక్క గొప్ప విషయం తెలియజేయడం జరుగుతుంది. దాని యొక్క గుర్తుగానే అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి సంవత్సరం కూడా బక్రీద్కి ఖుర్బానీ ఇచ్చేవారు. నా పితామహుడు ఇబ్రాహీం అలైహి సలాం యొక్క సాంప్రదాయం అనేవారు. నా పితామహుడు హజరత్ ఇబ్రాహీం అలైహి సలాం యొక్క సాంప్రదాయం ఈ ఖుర్బానీ ఇవ్వడం అని చెప్పి అనేవారు. దానికోసమే సోదరులారా పెద్దలారా ప్రవక్తలు ప్రవక్తల యొక్క భార్య ప్రవక్తల యొక్క సంతానము ఇస్లాం గురించి అల్లా గురించి ఎంతో త్యాగం చేసేసారు. అల్లా వాళ్లతో రాజీ అవుతాడు. మనం అంత త్యాగం చేయనవసరలా, కానీ మన యొక్క శక్తి సామర్థ్యం బట్టి అల్లా మనకు కూడా పెడతాడు. ఎవరు ఫ్రీ ఉండరు, టెన్షన్ ఫ్రీ ఎవరు ఉండరు. నాకేం టెన్షన్ లేదండి, నేను హ్యాపీ అన్నట్టు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరికి టెన్షన్ ఉంటది, సమస్యలు ఉంటాయి. కానీ ఖురాన్ మజీద్ అల్లా క్లియర్ గా చెప్తాడు, లా యుకల్లిఫుల్లాహు నఫ్సన్ ఇల్లా వుస్ఆహా, మేము ఏ జీవి మీద కూడా వారు మొయ్యలేనంత భారం వెయ్యలేం, ఎంతైతే మోస్తారో అంతే భారం వేస్తామంటాడు అల్లా. అందుకోసమే మనకు అల్లా ఏదైతే భారం వేస్తాడో అల్లాతో దువా చేయాలి, వాటిని దూరం చేయమని. అంతేగాని అల్లా మీద ఆగ్రహించడం, కోపం పడ్డడం, ఫిర్యాదు చేయడం. ఒక ఇంటికి వెళ్ళాం నేను నమాజ్కి రెండు వేలంటే నాకు అల్లా ముగ్గురు అమ్మాయిని ఇచ్చాడండి మసీద్ మీద దొరకటి వచ్చేసింది. నేను ముగ్గురు అమ్మాయిలతో అల్లా మీద విరక్తి వచ్చేసి మసీద్ మీద విరక్తి వచ్చిందా? అసలు పిల్లలకి బాధపడుతున్నారు నాయన బయట. అల్లా తబారక్ తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ప్రవక్తల యొక్క అడుగు జాడలో నడిచి అల్లాను సంతోషింపజేసుకునే జీవితాన్ని ప్రసాదించుగాక. వఆఖరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.